బెంగాల్లో జరిగినటువంటి రౌడీయిజం ఈ గుండాయిజం మిస్టర్ బండి సంజయ్ గుండా సంజయ్ తెలంగాణలో నడవది. నీలాంటి పార్టీలు 36 పార్టీలను చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో ఇదే విధంగా నువ్వు ప్రయత్నం చేయాలంటే నేను బట్టలిప్పి రైతులు ఎక్కడికక్కడ ఉరికించి కొడతాను. తప్రచారం చేసి బంద్ చేసాయి. ఈ తప్పుడు మాటలు అబద్ధ ప్రచారం. ఇవి అంటే పారాబాయిల్డ్ రైస్ లేకపోతే ఇది మన రా రైస్ అని చెప్పి కొత్త రాకెట్స్ అని చెప్తాను. అరే మీకు సిగ్గుంటే 3,05,00,00,00 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పక్క 1,20,000,00,00 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల కోసం 3,00,000 పైచిలుకు కోట్లు ఖర్చు పెట్టి నేను లెక్క చెప్తా. 25,000 కోట్ల రూపాయలు మిషన్ కాకతీయ ద్వారా 45,000 చెరువులు బాగు చేయించిండు. 43,600 పైచిలుకు కోట్లు కేవలం రైతు బంధు ద్వారా 7 దఫాలుగా రైతులకు ఇచ్చారు. ఉద్యమ సమయంలో చాలా సార్లు చెప్పేది వారు రైతు రుణమాఫీ 1 దఫాగా 17,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇవన్నీ లెక్కేస్తే 3,00,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. నీకు దమ్ముంటే డీకే అన్న గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల గారు కావచ్చు, వీళ్ళు అక్కడ ఎవరైతే మా ముఖ్యమంత్రి ఆరోపణలు చేస్తా ఉన్నారో బీజేపీ పాలిత రాష్ట్రంలో రైతుల కోసం దేశం వ్యవసాయ ఆధారిత ప్రాంతం 70% వ్యవసాయం మీద ఆధారపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ గా 70 నుంచి 80% ప్రజలు మరి దీని మీద ఆధారపడ్డారు. దీనికోసం మీరిచ్చిన లెక్క చెప్పండి. మేము 3,00,000 కోట్లు ఇచ్చినాం. సరే ఇంకొక అదనంగా 40,00,000 మెట్రిక్ టన్నులు మీరు పెడితే ఇంకొక 10,000 కోట్లు అవుతాయి. తెలంగాణ రైతుల కోసం కిషన్ రెడ్డి గారు, దుబాకలో గెలిచిన రఘునందన్ గారు, హుజరాబాద్ లో గెలిచిన ఈటల గారు, వారితో పాటు మీ రాష్ట్ర బందిపోటు నాయకుడు బండి సంజయ్ గారు, గుండా సంజయ్ గారు ఢిల్లీకి వెళ్ళొచ్చు కదా. ఈ కలెక్టర్ ముందు డ్రామాలు ఎందుకండి మీకు? ఈ వడ్ల కుప్పల దగ్గర ఎన్నుకోను మేము కొనుగోలు చేస్తలేమా? ఈ దిమాక్ లేని ఎంపీలు ఎక్కడి నుంచి దొరికిరా మీరు? నాకు అర్థం కాదు. 6,575 కొనుగోలు సెంటర్లకు గాను ఈ రోజుకు 4,500 పైచిలకు సెంటర్ ప్రారంభించాం. 9,70,000 మెట్రిక్ టన్నులు ఇప్పటికే సేకరించాం. మరి పంజాబ్ లో మీరు ఇప్పటికే 93% సేకరించారు. అక్కడ రైతులు ఇక్కడ రైతులు కాదా? 1,00,00,000 మెట్రిక్ టన్నులకు 93% అక్కడ సేకరించినప్పుడు ఇక్కడ కూడా మేము మా ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తాం. అవసరమైతే 6,570 కాదు ఇంకొక 2,000 కొనుగోలు సెంటర్లు పెంచి అదనంగా పెంచుతాం. ఇప్పటికే 8,478 ఓపీఎంఎస్ ఆన్లైన్ పర్చేసింగ్ మేము టోకెన్ లిస్టు మీకు కేంద్రానికి పంపాం. 1,800 కోట్ల రూపాయలు ఈ టైం ఈ ప్రెస్ మీట్ మాట్లాడేవారికి ఇప్పుడు రిపోర్ట్ తెప్పించండి. 1,800 కోట్ల రూపాయల డబ్బులు పెట్టి కొన్నాం మేము. 1 రూపాయి వచ్చిందా కేంద్రం నుంచి? ఇక్కడ మా మాట కమిషన్ ఏజెంట్లట. సిగ్గుండాలే గుండా సంజయ్కి మాట్లాడికి. నీకు దమ్ముంటే ఈ రోజు వరకు 1 రూపాయి ఇచ్చినా చూపి నాకు. ఏపీ కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడన్నా పర్చేసింగ్ సెంటర్లు ఎక్కడన్నా ఇస్తే మీరు మా వీడియో వ్యక్తులకు లెక్క తీసుకురండి. మేము 1,500 నుంచి 1,800 కోట్ల రూపాయలు కొనుగోలు చేస్తాం. అవసరమైతే ఇంకా కొనుగోలు సెంటర్లు పెంచుతాం. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే, మీకు చీము రక్తం ఉంటే పంజాబ్ తరహాలో ఇంకా 40,00,000 మెట్రిక్ టన్లు కొనుగోలు చేయించండి. ఢిల్లీకి చేయండి. మీ పాదయాత్రలు, మీ డ్రామా యాత్రలు బంద్ చేసి ఢిల్లీకి పోయి మీ ధర్నాలు ఢిల్లీలో మోడీ గారి ముందు, వ్యవసాయ శాఖ మంత్రి ముందు, అమిత్ షా గారి ముందు వేయండి. అక్కడ తీసుకురండి. ఈ బండి సంజయ్, తొండి సంజయ్, గుండు అరవింద్, ఈ ఇష్టవటుపురం దొంగలందరూ పిలిచి ప్రగతి భవన్ లో సన్మానం చేపిస్తా. ముఖ్యమంత్రి గారు కాళ్ళు మొక్కినారు. అయ్యా వీళ్ళు మంచి పని చేసింది ఒకటని. మేము 3,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ఇంకా మేమే ఇంకో 10,000 కోట్లు కొనండి, పెట్టండి. పాండమిక్ సిచ్యువేషన్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? రైతు బంధు ఆగిందా? రైతు బీమా ఆగిందా? మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంత డబ్బులు ఎక్కడ ఇచ్చుంటే మీకు దమ్ముంటే మిమ్మల్ని చెప్పాలా మీడియా మిత్రులకు? ఈ దొంగ నాటకాలు బంద్ చేయండి. ఈ బందిపోటు దొంగల్లాగా వివరిస్తే రైతులే మీ బుద్ధ చెప్తారు. ఎలక్షన్ రాగానే దొంగల్లాగా బీజేపీ నాయకులు బురద జల్లే పార్టీ, బ్లాక్ మెయిల్ పార్టీ, ఫాదర్ ఆఫ్ ద లయర్ పార్టీ, బడా జూటా పార్టీ అనేటువంటి బీజేపీ పార్టీ వీళ్ళు మాట్లాడతారు. జై కిసాన్ జై జవాన్ అంటారు. ఈయనేమో జై జవాన్ నై కిసాన్ అంటారు. గౌరవ ముఖ్యమంత్రి చాలా సార్లు చెప్పారు ఉద్యమ సమయంలో రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక, రైతు లేనిదే రాజ్యం లేదు. ఒక రోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటాం. అట్లాంటిది ప్రతినిత్యం అన్నం పెట్టే రైతులు బాగుండాలి, ఆ రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు, రైతేడిచిన రాజ్యం బాగుపడని 3,00,000 కోట్లు మేము ఇచ్చాం. మీ దరిద్ర పాలకులు బీజేపీలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో 1 రూపాయి తెచ్చారా రైతుల కోసం? కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా? అసలు విషయం చెప్పకుండా బురద జల్లే పార్టీగా మారింది బీజేపీ పార్టీ. బిడ్డ ఖబర్దార్, ఉద్యమ సమయంలో అనేక విషయం 20 ఏళ్లలో అనేక కేసులు మా మీద ఉంటే కూడా మేము ఓర్చుకున్నాం. ఎక్కడెక్కడ ఏమేం చేసినామో తెలంగాణ ప్రజల కోసం తెలుసు. ఇది టీఆర్ఎస్ పార్టీ గతంలో ఉండే ఇప్పుడు తెలంగాణ రైతుల పార్టీగా మారింది. రైతు సంక్షేమం కోసం మా ముఖ్యమంత్రి పనిచేస్తారు. నేను జైలుకు పంపిస్తా, అవినీతి స్టార్ట్ అయింది, చిట్టాపత్తు స్టార్ట్ అయింది. ఈ బిచాల లెక్క మాట్లాడు బంద్ చేయండి, బిచాల లెక్క లుచ్చగాల లెక్క మాట్లాడు బంద్ చేయండి. మీకు దమ్ముంటే 10 లక్షల కోట్ల వైట్ కాలర్ క్రైమ్ చేసినటువంటి నీరవ్ మోడీ, విజయ్ మాల్యం వెనుకకు రప్పించండి. కాలేదన్ వాపస్ లావంగానే డబ్బును తీసుకొచ్చి మా పేద పరుగు బలైన వర్గాల ఖాతాల్లో జన్ ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేయండి. మా కెమెరామెన్లు అందరూ ఆ ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేయండి. ఈ పనులు చేయండి. ఈ జూటామాటలు బంద్ చేసి బురదజల్లుడు బంద్ చేయాలని చెప్పి వారు తెలియజేస్తా ఉన్నా. రైతులతో రాళ్ల వర్షం కురిపించుకుంటారో పూల వర్షం కురిపించుకుంటారో మీరే డిసైడ్ చేసుకోరు బిడ్డ. ఇది మీరు రైతులు మీ మీద నిరసన తెలియజేస్తే మీరు రాళ్లతో దాడి చేసి అది టీఆర్ఎస్ కార్యకర్తలు అంటారు. నిరూపిస్తారా? టీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారా? యావత్ రైతాంగం మా వైపు ఉంది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెనుక ఉంది. కాబట్టి ఈ తప్పుడు మాటలు బంద్ చేసి ఈ రౌడీయిజం గుండాయిజం పశ్చిమ బెంగాల్లో నడుస్తాయి కావచ్చు, కానీ బీజేపీ ఈ తెలంగాణ బిడ్డలు, పౌరుషం ఉన్న బిడ్డలు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న బిడ్డలు, సకల జనులు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ తో ఉండి సాధించుకున్నారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, లేకపోతే రాళ్లతోనే కాదు బట్టలు ఇప్పి ఉరికించకూడదని చెప్పి సందర్భం తెలియజేస్తాం. జై తెలంగాణ.